జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బంగారు బాబు. ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి పథకంపై చాలా మంది రకరకాలుగా కథనాలు చెబుతూ ఉన్నారు. అలాగే ఇళ్ల పట్టాల గురించి కూడా మరో విధంగా ఎవరికి తోచినట్లు వారు కథనాలు చెబుతూ ఉన్నారు. జనవరి 11 అంటే సోమవారం అమ్మఒడికి డబ్బులు వస్తాయా రావా అనే అంశంపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి అనేది ఇది వరకే ప్రారంభించిన పథకం కాబట్టి, నవరత్నాల్లో ఇది ఒక భాగం కాబట్టి అది యథావిధిగా అమలవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎన్నికల కోడ్ దీనికి అడ్డు రాదని చాలా క్లియర్ గా స్పష్టం చేసింది. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అమ్మఒడి పథకం పంపిణీ కార్యక్రమాలను గ్రామాలలో చేపట్టకూడదని క్లారిటీ ఇచ్చింది. కాబట్టి రేపు సోమవారం అమ్మఒడి పథకం నిధులు విడుదల అవుతాయి కాబట్టి లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ లోనికి నిధులు యథావిధిగా విడుదల చేస్తుంది ప్రభుత్వం. ఇందుకోసం నెల్లూరులో సోమవారం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2వ విడత అమ్మఒడి పథకానికి ప్రారంభిస్తారు. అయితే ఎన్నికల కోడ్ వల్ల ఈ పథకం అమలవుతుందా లేదా అనే డౌట్ ఉండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దీనిపై చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. అమ్మఒడి పథకం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని తెలియజేశారు. కాబట్టి లబ్ధిదారులకు రేపు డబ్బు పంపిణీ జరుగుతీరుతుంది. గ్రామాలలో అమ్మఒడి లబ్ధిదారులకు రేపు నిధులు వస్తాయా రావా అనేది డౌట్ గానే ఉందని, ఎందుకంటే గ్రామాల్లో కోడ్ అమల్లో ఉంటుందని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ చెప్పారు. ప్రభుత్వ వర్గాలు మాత్రం అందరికీ నిధులు విడుదల చేస్తామని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అందువల్ల గ్రామాల్లో లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ లోకి అమ్మఒడి డబ్బులు రేపు వస్తాయా రావా అనేది చాలా డౌట్ గానే ఉంది చాలా మందికి. అయితే జియో నెంబర్ 3 విడుదల చేసామన్న ప్రభుత్వం 44,08,921 లబ్ధిదారులకు అమ్మఒడి పథకం వర్తిస్తుంది. వారి కోసం 6,612 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. గ్రామాల్లో వారికి కూడా నిధులు వస్తాయి. అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లోనికి ఈ డబ్బులు జమ అవుతాయి అనేది చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇళ్ల పట్టాలకు కూడా అదే రూలు వర్తిస్తుందని స్టేట్ ఎలక్షన్ కమిషన్ క్లియర్గా వివరించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ చేతుల మీదుగా గ్రామాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ చేయకూడదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తెలిపారు. కోడ్ అమలుపై స్పష్టత ఇచ్చారు. దీనిపై ఏపీ చీఫ్ సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాశారు. మొదట విడత పంచాయతీ ఎన్నికల కోసం 23న రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఫిబ్రవరి 17 4వ విడత ఎన్నికలతో ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నెల 9 నుంచి ఫిబ్రవరి 17 వరకు కోడ్ అమల్లో ఉంటుంది. పంచాయతీ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నందున గ్రామాల్లో కోడ్ తప్పనిసరిగా అమల్లో ఉంటుంది. పట్టణాలు, నగరాల్లో లబ్ధిదారులకు అందించే ప్రయోజనాలు యథావిధిగా అమలు చేసుకోవచ్చు. గ్రామాలకు చెందిన లబ్ధిదారులను పట్టణాలకు పిలిచి పంపిణీ చేయకూడదు. అలా చేసినట్లయితే అది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే అవుతుందని చాలా క్లియర్ గా స్పష్టంగా వివరించారు. ఈ విషయం మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధిపతులకు తెలియజేసి ఎన్నికల కోడ్ ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో స్పష్టంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో జనవరి 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కొత్త పథకాలను అమలు చేయకూడదనే ప్రచారం మొదలైంది. 4 దశల్లో ఎన్నికల నిర్వహణకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. చూశారు కదండి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి క్లియర్ క్లారిఫికేషన్ అనేది మరోసారి మీకు రిపీట్ చేస్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎలక్షన్ కోసమని ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందువలన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా గ్రామాల్లోకి వెళ్ళి డైరెక్ట్గా అమ్మఒడికి సంబంధించినటువంటి పథకాలు కానీ, అలాగే ఇళ్ల పట్టాలు కానీ పంపిణీ చేయడం అనేది జరగకూడదు. అలాగే గ్రామాల్లో ఉన్న వారిని పట్టణాలకు పిలిచి వారికి ఇళ్ల పట్టాలు అనేది పంపిణీ చేయకూడదు. అలా చేసినట్లయితే ఎన్నికల కోడ్, ఏదైతే ఈ ఎలక్షన్ కోడ్ ని వాళ్ళు ఉల్లంఘించినట్లే అవుతుందని, అలా కాకుండా సిన్సియర్ గా అంటే ప్రభుత్వం ఏదైతే ఇక్కడ అమ్మఒడి పథకం గురించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క ఖాతాల్లోకి, బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వేస్తుందో అది డైరెక్ట్ గా వేయడం జరుగుతుంది. అది గ్రామాల్లో, పట్టణాల్లో కూడా వర్తిస్తుంది. సో ప్రజాప్రతినిధులు ఎవరు ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేయకూడదు, అలాగే డైరెక్ట్ గా పంపిణీ చేయకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్. అంతేగాని ఈ అమ్మఒడి పథకం అలాగే ఇళ్ల పట్టాల పంపిణీ గురించి ఇక్కడ ఎన్నికల కోడ్ అనేది రిస్ట్రిక్షన్ అనేది లేదు. సో వీటిని యథావిధిగా కొనసాగించవచ్చు. సో అమ్మఒడి అయితే 100% జనవరి 11 నెల్లూరులో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది 100% రిలీజ్ అవుతుంది. దీనిపై ఎటువంటి అపోహల్ని నమ్మొద్దు. ఇది క్లియర్ క్లారిఫికేషన్. విన్నారు కదండి,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నిరంతరం మా యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.